నమస్కారం. జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారానికి స్వాగతం. శాఖాపరమైన నియామక సంస్థలకే పెద్దపీట. త్వరితగతిన నియామకాలకు సానుకూలంగా భావిస్తున్న ప్రభుత్వం. ఈ చట్టాలు రాత్రికి రాత్రి తెచ్చినవి కావు, దశాబ్ద కాలంగా ఉన్న డిమాండ్ ఏనన్న ప్రధాని మోడీ. జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుల యాపిల్ ఐఫోన్ల ఆశలపై ప్రభుత్వం నీళ్లు, కొనుగోళ్లపై నిరవధిక వాయిదా. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా బడ్జెట్ సవాళ్లను ఎదుర్కొని దూసుకుపోయే విధంగా ఉంటుందన్న నిర్మలా సీతారామన్. డిజిటల్ దస్తావేజులకు చిక్కులు, పరిగణలోకి తీసుకోమంటున్న బ్యాంకర్లు. అగ్రరాజ్యం అమెరికాను సైతం వదలని సైబర్ నేరగాళ్లు, ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలపై ఏకకాలంలో దాడి. సినిమా చిత్రీకరణలతో సందడి, హైదరాబాద్లో కిటకిటలాడుతున్న స్టూడియోలు. తెలంగాణలో కొత్తగా జరగనున్న ఉద్యోగాల భర్తీలో శాఖాపరమైన నియామక సంస్థలకే పెద్దపీట వేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అధిక శాతం ఉద్యోగాలు వాటి ద్వారానే నింపనున్నట్లు తెలుస్తోంది. నియామకాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఈ పద్ధతి అనుకూలమనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ప్రధాన నియామక సంస్థగా ఉంది. పోలీస్ నియామక సంస్థ, వైద్య ఆరోగ్య నియామక సంస్థ, గురుకుల విద్యాలయాల సంస్థ, జిల్లా ఎంపిక కమిటీల ద్వారా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భర్తీ చేయనున్న ఉద్యోగాల భర్తీపై ఇటీవల ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఒక సంస్థపై భారం వేయడం కంటే ఉద్యోగాల భర్తీని వికేంద్రీకరించి ఏ శాఖకు ఆ శాఖ వారీగా నియామకాలు చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చింది. కొత్త వ్యవసాయ చట్టాలపై ఆందోళన జరుగుతున్న వేళ వీటికి సంబంధించిన అనేక విషయాలపై ప్రధాని నరేంద్ర మోడీ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ చట్టాలవి రాత్రికి రాత్రి తెచ్చినవి కావని, దశాబ్ద కాలంగా ఉన్న డిమాండ్ ఏనని ఆయన వివరించారు. దోఖాగడి కా ఏక్ బహుత్ హి బడా ఉదాహరణ హై. कांग्रेस सरकारों के द्वारा की गई कर्ज माफी. कितने किसानों का कर्ज माफ हुआ? सरकार बनने के बाद क्या क्या बहाने बताए गए? ये मध्य प्रदेश के किसान मुझसे भी ज्यादा अच्छी तरह जान. क्या कोई इस हद तक छल कपट कैसे कर सकता है, और वो भी भोले भाले किसानों के नाम पर. ये लोग कर्ज माफी की बात करते हैं, और कर्ज माफी कितनी होती है? सारे किसान इससे कवर होते हैं क्या? जो छोटा किसान कभी बैंक का दरवाजा नहीं देखा है, जिसने कभी कर्ज नहीं लिया, उसके बारे में क्या कभी एक बार भी सोचा है इन लोगों ने? और नया पुराना हर अनुभव ये बताता है कि जितनी ये घोषणा करते हैं उतनी कर्ज माफी कभी नहीं करते. जितने पैसे ये भेजने की बात कर रहते हैं उतने पैसे किसानों तक कभी पहुंचते ही नहीं है. किसान सोचता था कि अब तो पूरा कर्ज माफ होगा, और बदले में उसे मिलता था बैंकों का नोटिस और गिरफ्तारी का वारंट. జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుల యాపిల్ ఐఫోన్ ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది. ఐఫోన్ కొనుగోలపై స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. జిహెచ్ఎంసి కమిషనర్తో మాట్లాడి స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు 15 మందితో పాటు మేయర్, డిప్యూటీ మేయర్లకు, 3 అధికారులకు కూడా ఐఫోన్లు కానుకగా అందజేసేందుకు గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇది నగరంలోని వివిధ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. గతంలో జిహెచ్ఎంసి బడ్జెట్ ఆమోదం పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా స్టాండింగ్ కమిటీ సభ్యులకు ల్యాప్టాప్లు, ట్యాబ్లు తదితరమైనవి బహుమతులుగా అందజేయడం ఆనవాయితీగా ఉండేదని పేర్కొంటూ, అదే తరహాలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఆమోదం పొందిన సందర్భంగా స్టాండింగ్ కమిటీ సభ్యులు మేయర్, డిప్యూటీ మేయర్కు అందజేసేందుకు స్టాండింగ్ కమిటీతో ఆమోదం తెలిపారు. దాంతోపాటు మేయర్ 5 ఏళ్ల పదవీకాలం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా మేయర్ కార్యాలయంలోని 3 సీనియర్ అధికారులకు కూడా ఈ ఫోన్లు అందజేసేందుకు ఆమోదం తెలిపారు.
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మహమ్మారి కరోనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కొని అభివృద్ధి బాటలో దూసుకుపోయే బడ్జెట్ను ఈసారి రూపొందించినట్లు ఆమె వివరించారు. వచ్చే కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యతల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచన ప్రాయంగా వెల్లడించారు. ఈ బడ్జెట్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఉంటుంది. గత 100 ఏళ్లలో ఎవరూ ప్రవేశపెట్టని రీతిలో ఈ బడ్జెట్ ఉంటుంది అని సిఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రకటించారు. పరిశ్రమ వర్గాలు కూడా ఈ బడ్జెట్ కోసం తమ సలహాలు సూచనలు పంపాలని కోరారు. వృద్ధికి పెద్దపీట వేస్తూ కోవిడ్తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేలా తన బడ్జెట్ ఉంటుందన్నారు. ఇక రాబోయే సాధారణ బడ్జెట్లో సామాజిక మౌలిక రంగానికి మరిన్ని పెట్టుబడులు ఉంటాయని ఆర్థిక మంత్రి సీతారామన్ చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్య, వైద్యం, పరిశోధన, అభివృద్ధి, ఆర్&డి వంటి రంగాలకు మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. దేశంలో ఆసుపత్రుల వంటి మౌలిక సదుపాయాల కోసం ప్రైవేటు భాగస్వామ్యం అత్యంత ముఖ్యమన్నారు. ఆరోగ్య రంగంలో ముందు టెలిమెడిసిన్ కీలక పాత్ర పోషించబోతుందన్నారు. దీని నిర్వహణకు నైపుణ్యాలు అత్యంత కీలకమని తెలియజేశారు. ఇక కోవిడ్ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో భారత్ కీలకం కానుందని నిర్మల అన్నారు. జనాభా, విస్తీర్ణం, అవకాశాల పరంగా చూస్తే బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం భారత్కి ఉందన్నారు. ఇతర దేశాలతో కలిసి మన దేశం ప్రపంచ ఆర్థికాభివృద్ధికి చోదక శక్తి కావాలని చెప్పేందుకు నేను వెనుకాడను. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలోనూ మన పాత్ర చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండబోతోంది అని అన్నారు. ఇక కోవిడ్తో దెబ్బతిన్న రంగాలకు చేయూత ఇవ్వడంతో పాటు వృద్ధికి దోహదం చేసే కొత్త రంగాల్ని వచ్చే కేంద్ర బడ్జెట్లో ప్రోత్సహిస్తామని తెలిపారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్కు సంబంధించి జారీ చేస్తున్న డిజిటల్ దస్తావేజీల పత్రాలతో కొత్త చిక్కులు ఏర్పడుతున్నాయి. ఈ స్కానింగ్ కాపీలను చెల్లుబాటుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకపోవడంతో బ్యాంకర్లు పరిగణలోకి తీసుకోవడం లేదు. దస్తావేజులను తనఖా పెట్టి రుణం పొందాలనుకున్న వారికి బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. దీంతో ఆస్తుల కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 14 నుంచి జరుగుతున్న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లో సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, మార్టిగేజ్ డీడ్లను రిజిస్టర్ చేయగా ఈ నెల 15 నుంచి మరికొన్ని దస్తావేజులను నాన్ అగ్రికల్చర్ ఆప్షన్లో అప్లోడ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అవసరమైన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ డీడ్లు గత డాక్యుమెంట్లలో తప్పులున్నట్లయితే సరిచేసుకోవడానికి అవసరమైన రెక్టిఫికేషన్ డీడ్, విల్నామాలు, ట్రస్ట్ డీడ్లు, మైనర్ నుంచి ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు సంబంధితుల ఆమోదం కోసం చేసే రాటిఫికేషన్ డీడ్లను అమల్లోకి తెచ్చారు. ఈ దస్తావేజులకు సంబంధించిన సబ్ రిజిస్ట్రార్లు స్కానింగ్ కాపీలను క్రయ విక్రయదారులకు జారీ చేస్తున్నారు. వీటిపై క్రయ విక్రయదారులు, సాక్షులు, సబ్ రిజిస్ట్రార్ల డిజిటల్ సంతకాలు మాత్రమే ఉంటున్నాయి. చేతితో చేసిన ఒరిజినల్ సంతకాలు ఉండడం లేదు. రిజిస్ట్రేషన్ల వెబ్సైట్ నుంచి జనరేట్ చేసి ఇస్తున్నారు. వీటిని తనఖా పెట్టి రుణం పొందేందుకు బ్యాంకర్ వద్దకు వెళ్తే వారు అభ్యంతరం తెలుపుతున్నారు. అమెరికాపై సైబర్ నేరగాళ్లు పంజాబీశారు. ప్రపంచంలోని అత్యంత భద్రమైనదిగా భావిస్తున్న అమెరికా అణ్వాయుధ వ్యవస్థలపై అసాధారణ సైబర్ దాడి జరిగింది. ప్రభుత్వంతో పాటు పలు ప్రైవేట్ కంపెనీల నెట్వర్క్లపై ఏకకాలంలో హ్యాకర్లు దాడి చేశారు. వారు ఏదైనా సమాచారాన్ని తస్కరించారా లేదా అన్న అంశంపై అమెరికా నిఘా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు మొదలుపెట్టాయి. హ్యాకింగ్ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి వారాల సమయం పట్టవచ్చని పొలిటికో అనే వార్తా సంస్థ తెలిపింది. సైబర్ దాడి విషయాన్ని ప్రభుత్వ అధికారులు గురువారమే ధృవీకరించినప్పటికీ అణువ్యవస్థలపై దాడి విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, ఫెడరల్ ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్, అమెరికా అణ్వాయుధాలను దాచేది ఎన్ఎన్ఎస్ఏ సంస్థే. ఈ దాడి నేపథ్యంలో అమెరికాలోని ప్రభుత్వ ప్రైవేట్ నెట్వర్క్లు ప్రమాదంలో పడ్డాయని ఆ దేశ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. హ్యాకర్లు సైబర్ దాడుల కోసం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అమెరికాలో 70% పైగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కంప్యూటర్ నెట్వర్క్లను వాడే పరికరాలను సోలార్ విండ్ అనే సంస్థ తయారు చేస్తున్నది. హోమ్లాండ్ సెక్యూరిటీతో పాటు ఫెడరల్ ఆర్థిక వాణిజ్య హోంశాఖలకు కూడా ఈ సంస్థ పరికరాలు సరఫరా చేస్తున్నది. మైక్రోసాఫ్ట్ సహా దేశంలోని ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉన్న కంపెనీలన్నీ సోలార్ విండ్ సంస్థ కస్టమర్లే. దాంతో హ్యాకర్లు ముందుగా ఆ సంస్థను టార్గెట్ చేశారు. ఈ సంస్థ సరఫరా చేసే పరికరాల్లో అత్యంత రహస్యంగా ప్రమాదకరమైన ఓ కోడ్ను చొప్పించారు. ఆ పరికరాలను నెట్వర్క్లలో వాడటం మొదలుపెట్టగానే కోడ్ సహాయంతో హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడ్డారని అమెరికా దర్యాప్తు అధికారులు వెల్లడించారు. వాణిజ్య సంస్థల నెట్వర్క్ల నుంచి ఆ కోడ్ను తొలగించామని డిఓఈ ప్రతినిధి షేలిన్ హైన్స్ తెలిపారు. అయితే ఈ కీలకమైన అణు సంస్థల పరిస్థితిని మాత్రం వెల్లడించలేదు. హైదరాబాద్ మహానగరంలో ఏములకు వెళ్లినా సినిమా చిత్రీకరణ సందడి కనిపిస్తోంది. కరోనా భయంతో కొన్ని నెలలుగా స్తబ్దుగా కనిపించిన స్టూడియోలు కిటకిటలాడుతున్నాయి. తెలుగు సినిమాలే కాదు, హిందీ, తమిళం, కన్నడ భాషలకు చెందినవి ఇక్కడే చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. రాబోయే కొన్ని నెలల పాటు ఇదే ఉధృతి కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్లు తెరుచుకోవడం, కీలకమైన సంక్రాంతి, వేసవి సీజన్లు దగ్గర పడుతుండటంతో సినీ బృందాలు వేగం పెంచాయి. చివరి దశకు చేరుకున్న తమ చిత్రాల్ని పూర్తి చేసుకోవడంపై దృష్టి పెడుతున్నారు దర్శక నిర్మాతలు. కథానాయకులు సైతం కరోనా విరామంలో బోలెడని కథలు విని కొత్త ప్రాజెక్టులపై సంతకాలు చేశారు. అవన్నీ పూర్తి చేయాలంటే ఇప్పుడు వేగం పెంచాల్సిందే.
కోవిడ్ జాగ్రత్తలని పాటిస్తూ చిత్రీకరణలో పాల్గొనడంపై ఆ బృందాలు రాటుదేలాయి. దీంతో మునుపటిలా మళ్లీ చిత్రీకరణ జోరు కనిపిస్తోంది. ఇలా పరిశ్రమ అంతా ఒక్కసారిగా రంగంలోకి దిగడంతో క్లాప్ చప్పులు బలంగా వినిపిస్తున్నాయి. శాఖాపరమైన నియామక సంస్థలకే పెద్దపీట, త్వరితగతిన నియామకాలకు సానుకూలంగా భావిస్తున్న ప్రభుత్వం. ఈ చట్టాలు రాత్రికి రాత్రి తెచ్చినవి కావు, దశాబ్ద కాలంగా ఉన్న డిమాండ్ ఏనన్న ప్రధాని మోడీ. జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల యాపిల్ ఐఫోన్ల ఆశలపై ప్రభుత్వం నీళ్లు కొనుగోళ్లపై నిరవధిక వాయిదా. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా బడ్జెట్ సవాళ్లను ఎదుర్కొని దూసుకుపోయే విధంగా ఉంటుందన్న నిర్మలా సీతారామన్. డిజిటల్ దస్తావేజులకు చిక్కులు, పరిగణలోకి తీసుకోమంటున్న బ్యాంకర్లు. అగ్రరాజ్యం అమెరికాను సైతం వదలని సైబర్ నేరగాళ్లు, ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలపై ఏకకాలంలో దాడి. సినిమా చిత్రీకరణలతో సందడి, హైదరాబాద్లో కిటకిటలాడుతున్న స్టూడియోలు.